ప్రేమరా బయలుదేరావా, ఎప్పుడు వస్తున్నావు? నేను వస్తున్నాను, ఆగు ఆగు ఆగు, ఉండు, మాట్లాడుకు మాట్లాడుకు, ఆగు 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 ఆగు. ప్రేమరా వచ్చేసా వచ్చేసా వచ్చేసా, ఇదిగో ఆ ఉండు 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 ఉండు. ఆ భ్రమరా ఎలా ఉన్నావు? అక్క ఇంట్లో ఎవరు లేరా? లేరు, రెండు రోజుల నుంచి ఇంటికి తాళం వేసింది. అదంతా వద్దురా, అదంతా వద్దు. వన్ అవరా? సర్లే, ఓకేమ్మా. తమ్ముడు, మనకంటూ కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, తొందరగంటే ఏ పని చేయలేము. ఢిల్లీకి వెళ్ళాలి, అప్రూవల్ తీసుకురావాలి. ఒక 5 లక్షలు మాత్రం ఎలాగో ఏర్పాటు చేయండి. డాక్యుమెంట్స్ అన్ని చూసారు కదా సార్. తీరు, ఎందుకంత తక్కువ ధర చెప్తున్నా? కాస్త ఎక్కువ అడుగు సార్. ఏంటిని, ఎంతకైనా తీసుకోండి, కానీ 5 లక్షలు ఇప్పుడు ఇప్పించండి సార్. 5 లక్షలు? ఒక నిమిషం సార్, ఒక నిమిషం సార్. ఎందుకంత తక్కువ కమిస్తున్నా? నేను చెప్పేది ప్రాబ్లం ఏంటంటే, ఉండు మా సార్. ఏంటిని, ఎంత ధరకైనా తీసుకోండి, 5 లక్షలు మాత్రం చేతికి ఇవ్వండి మావా. నీకంత విడమర్చి చెప్తాను మావా, ముందు నాకు పాస్పోర్ట్ ఏర్పాటు చేయించు, నేను వెంటనే థాయిలాండ్ వెళ్ళాలి. నేను నీకంత ముందు విషయం ఏంటో చెప్ప, తర్వాత ఏర్పాటు చేస్తాను. అసలు విషయం ఏంటో చెప్పరా? మామయ్యకి మన పెళ్ళి అయిపోయిందని తెలిసి నన్ను పనిలో చేర్పించి మీడియేటర్ దగ్గర డబ్బులు తీసుకున్నాడు. మలేషియా నుండి థాయిలాండ్కి వెళ్ళే గుంపులో నన్ను కలిపేశారు. జైల్లో ఉందిరా, వేరే వేరే ఊళ్ళోంచి తీసుకొచ్చిన ఆడపిల్లల్ని ఇక్కడ ఖైదీలుగా ఉంచారు. సడన్ గా బ్లడ్ టెస్టులు తీసుకున్నారు, ఏంటో ఏం అర్థం కాలేదు. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, వాళ్ళకి ఏమైందని కూడా తెలియదు. అప్పుడే మలేషియా సూపర్వైజర్ రాబర్ట్ అని నేను చూశాను. అన్నయ్య, ఇదేం చూడు అన్నయ్య, ఎందుకని ఇక్కడ తీసుకొచ్చారు అన్నయ్య? దయచేసి నన్ను వదిలే మనమా. అదంతా నీకు చెప్పిన అర్థం కాదు తల్లి, కాస్త ఆగు, నేను చెప్పి జాగ్రత్తగా. మామయ్య తీసుకున్న డబ్బుకి నేనేం చేయాలి? నేనేం చేయగలను అన్నయ్య? దయచేసి నన్ను బయటికి పంపించండి. నీకు అర్థం కావట్లేదు, నా చేతిలో ఏమీ లేదు, నా పైన బోల్డ్ అంత మంది ఉన్నారు. పెళ్ళి ఒక్కరోజు కూడా కలిసి ఉండలేదు, 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తానని చెప్పాను. నా మొగుడు నా కోసం వెయిట్ చేస్తుంటాడు అన్నయ్య. అన్నయ్య, నీ తోడు పుట్టిందని అనుకుని దయచేసి పంపించండి అన్నయ్య. మొత్తం అనుకుంటున్నాడు, అక్కడ ఆయన ఎదురు చేస్తున్నారు. నేను ఓన్ రిస్క్ చేసి ఒకే ఒక హెల్ప్ చేస్తాను. 3 రోజులు ఇక్కడ ఉన్న అమ్మాయిని వేరే చోటు తీసుకెళ్తున్నారు, వేరే ప్రదేశాల నుంచి అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తున్నారు. ఈ 3 రోజుల్లోపు 5 లక్షలు ఇవ్వగలిగితే చెప్పి నేను అమ్మాయిని మార్చేస్తాను. నేను ఏర్పాటు చేస్తాను అన్నయ్య. ఒకే ఒక కాల్ నా మొగుడికి, ప్లీజ్ అన్నయ్య. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను రా, ప్లీజ్ రా. నేను వచ్చేస్తాను, నువ్వు ఏడవకే. నేను ఏదో ఒకటి చేసి డబ్బులు తీసుకొస్తాను, నువ్వు ఏడవకు. అది బాగా భయపడిపోయింది మావ, నేను వెళ్ళాలి. సర్లేరా, ఏర్పాటు చేస్తాను. ఎలారా, ఊరు పేరు తెలియని చోటుకెళ్ళి నువ్వేం చేస్తావు అంటారుగా? మావ, అదంతా నేను చూసుకుంటాను మావ. నాకు తనను చూస్తే చాలు, తొందరగా పాస్పోర్ట్ ఏర్పాటు చేయించు. 2 ఏర్పాటు చేయి. పర్లేదు పర్లేదు, చెప్పలేసిన 2. చూసిరండి, పైన తగులుద్ది. ఏయ్, ఇది ఈవినింగ్ డెలివరీ ఇవ్వాలి కదా, ఇప్పుడు ప్రింట్ చేస్తే ఎలాగరా? తొందరగా రెడీ చేయండి అన్నా. ఏంట్రా, ఈ లేఅవుట్ సరిగా రావడం లేదన్నా? చేయిది చేయిది, అది మార్చొచ్చు కదరా. సరిగ్గా ఉందా? ఉందన్నా, తొందరగా పని కాదు. ఓకే అన్నా. నీది ఎక్కడ దాకా వచ్చిందిరా?
ఏంట్రా ఇలా అతుక్కుంటుంది, మార్చి చూడు. అలాగేనా? ఎరా తమ్ముడు, నానా బాత్ తీసుకురా. ఆ వస్తున్నాను. ఇదిగో అన్నా, ఇందులో 2.5 లక్షలు బాతున్నాయి. ఓకేనా? వేరువేరు పెట్టండి, ఒక దగ్గర పెట్టద్దు. ఇప్పటి నుంచి ఆ అబ్బాయి పేరు మిలింద్ భారతి, నీ పేరు హకీమ్ సింధుబాద్. ఎయిర్పోర్ట్కి వెళ్ళగానే డైరెక్ట్గా 15 కౌంటర్కి వెళ్ళండి. ఎవరు అడిగినా టూరిస్ట్ అని చెప్పాలి. ఏమని చెప్తారు? టూరిస్ట్.